మనందరికీ వీసాలు ఇచ్చే బాలాజీ గురించి తెలుసు, కానీ అప్పులు తీర్చే దేవుడి గురించి ఎక్కడైనా విన్నారా? ఈ రోజుల్లో అప్పు లేని వారు ఉండరనే చెప్పాలి. ఎంతటి డబ్బున్నవారైనా ఈఎంఐల రూపంలో బాకీ పడుతుంటారు. చేసిన అప్పులు తీర్చలేక సతమతమవుతున్న వారికి ఈ బాధల నుంచి విముక్తులను చేయడానికి కొండపై కొలువై ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయం ఉన్నది ఎక్కడో కాదు, మన దగ్గరే ఉంది. తెలంగాణలోని రెండవ తిరుపతిగా పేరున్న ఆలయం శ్రీ చిలుపూరు బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం. వెంకటేశ్వర స్వామికి ఉన్న అత్యంత పురాతన ఆలయాల్లో చిలుపూరు వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ గుట్టపై ఉన్న వెంకటేశ్వర స్వామికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఈ ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్న వారు ఆర్థిక బాధల నుండి విముక్తి పొందుతారని ప్రజల విశ్వాసం. ఈ ఆలయానికి ఓ స్థల పురాణం ఉంది. వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం కోసం కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు తీర్చలేక వడ్డీలు కడుతూ వడ్డీ కాసుల వాడయ్యాడని చెప్తారు. కుబేరుడికి అప్పు చెల్లించలేక వెంకటేశ్వర స్వామి దిగులుతో చిలుపూరు గుట్టకు వచ్చారని, కొండపై ఉన్న గుహలో తపస్సులో ఉండిపోయారని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ ఆలయంలోని స్వామివారిని గుబులు లేదా బుగులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. అంటే చింతా దిగులు లేదు అని అర్థం. కాలక్రమేణా ఇదే ప్రాంతంలో ఉన్న కొలనులో మునులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునేవారు. వారి ద్వారా స్వామివారు కొండపై వెలిసిన విషయాన్ని తెలుసుకున్న అప్పటి కాకతీయ రాజులు ఈ ప్రదేశంలో పూజలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ కొండ కింద భాగంలో వెంకటేశ్వర స్వామి కొండపైకి ఎక్కే సమయంలో అడుగులు పడ్డాయని చెప్తారు. ఆ ప్రాంతాన్ని పాదాలగుండు అని పిలుస్తారు. 14వ శతాబ్దంలో స్వామివారు పాదాలు మోపిన ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని వెంకటేశ్వర స్వామి అప్పులు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. స్వామివారిని దర్శించుకున్న వారికి భయం, అప్పుల బాధలు లేకుండా చేస్తాడని, ఆరోగ్యం ఐశ్వర్యం కలిగిస్తాడని భక్తుల విశ్వాసం. నిత్యం అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్, హన్మకొండ, హుస్నాబాద్, హుజురాబాద్ నుండి ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. స్టేషన్ గన్పూర్ నుండి చిలుపూరుకు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.